వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామందిలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, ఏదైనా జర్నీలు చేసినా కానీ, లేదా ఎక్కువసేపు నిలబడినా, లేదా సో తెల్లారి నిద్ర లేచేసరికి కాళ్ళు ఉబ్బినట్లుగా, కాళ్ళలో నీరు చేరినట్లుగా ఉంటుంది. సో ఇలా నొక్కితే కానీ, ప్రెస్ చేస్తే గుంట పడుతున్నట్లుగా ఉంటుంది. అసలు ఈ సమస్య అనేది ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితలు గురూజీ, ఏదైనా మిమ్మల్ని అడుగుతున్నానంటే దానికి న్యాచురల్ సొల్యూషన్ అనేది మీరు ఇస్తారు, అది బాగా పనిచేస్తుందని అందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఈ కాళ్ళల్లో నీరు చేరడం, కాళ్ళు ఉబ్బిపోవడము, నొక్కితే గుంట పడినట్లుగా ఉండడం, ఈ సమస్య అనేది ఏంటి, అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి, దీన్ని వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు? ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మన లైఫ్ స్టైల్. అంటే కేవలం లైఫ్ స్టైల్ అంటే ఒక తిండి అని కాదు, మన జీవన శరళి అంతా కూడా మారిపోయింది. మనం అంటే అంటే ఎక్కువ వెస్ట్రన్ వాళ్ళని ఆడిపోసుకుంటాం, వెస్ట్రన్ కల్చర్. కానీ భారతదేశంలో చాలా వరకు అందరూ కాయ కష్టం చేసి విపరీతంగా నడుస్తూ శ్రమజీవులుగా ఉండేవాళ్ళు. నడక అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా నడక, విపరీతంగా నడకుండేది ఒకప్పుడు. అలాగే అంటే ఎవరికి నడక అంటే మగవాళ్ళందరూ కాయ కష్టం మీద నడవడానికి వెళ్ళిపోయేవారు. ఆడవాళ్ళందరూ కూడా, అంటే ఆడవాళ్ళ శరీర వ్యవస్థ వేరు, మగవాళ్ళ శరీర వ్యవస్థ. కానీ ఇప్పుడు ఆడ మగ సమానం, ఎస్ సమానమే. దేంట్లో అంటే హక్కులు, లేకపోతే ఫ్రీడమ్ విషయంలో అందరూ సమానమే. కానీ స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు, పురుషుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఆ జెనెటికల్ ఆర్గాన్స్ ఏవైతే మీలో, ఆ రీజనరేషన్ ప్రొడక్షన్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని ప్రభావం. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి సమస్య. ఇక్కడ నేను ప్రాణిక్ హీలింగ్ ను కూడా బేస్ చేసుకుని మాట్లాడతాను. అంటే మీరు నన్ను ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా అవన్నీ కూడా 12 రకాల సిస్టమ్స్లోంచి 7 చక్రాలలోంచి మాత్రమే ఉంటాయి, ఇంతకు మించి అవుట్ ఆఫ్ ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడు మీరు జనరల్గా గుండె నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఫీవర్ గురించి మాట్లాడితేను, లేకపోతే ఇంకొక దాని గురించి, నరాల గురించి మాట్లాడితే ఆయన వేరే డాక్టర్కి రాస్తారు తప్ప వేరే దాని గురించి మాట్లాడారు. పూర్వం మనకి భారతదేశం అంతా కూడా ఒక్కడే ఫిజిషియన్, ఒకే ఒక డాక్టర్ హస్తవాసి MBBS అంతే. MBBS అందులో ఆయన జనరల్ ఫిజిషియన్, ఆయన జనరల్ సర్జన్, ఆయన అన్ని A to Z. ఇక అంటే సెపరేట్గా ఇంకోటి ఉండేది అది గైనిక్, ఆడవాళ్ల ప్రసూతి సంబంధించి ఉండేది తప్ప ఈ స్పెషలైజేషన్స్ లేవు. అంటే వీళ్ళందరూ కూడా ఒకటి మెడికల్ నేర్పిన వైద్య విధానం ఒకటి, అలాగే జనరల్గా పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి తెలుసుకున్నటువంటి ఆయుర్వేద వైద్య విధానం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇవన్నిటినీ కూడా ఒక్కళ్ళే మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు కార్డియాలజీ స్పెషలిస్ట్కి వెయిన్స్ గురించి తెలియదు, వాస్కులర్ సర్జరీకి గురించి తెలియదు, వాళ్ళు తెలిస్తే న్యూరాన్స్ బ్రెయిన్కి తెలియదు, లేకపోతే ఆర్థోపెడిక్, వీళ్ళందరూ సెపరేట్. కానీ ఇదంతా కూడా ఒకటే, ఒక వ్యక్తి, ఒక పేషెంట్. ఒక పేషెంట్కి ఇన్ని రకాల జబ్బులు వస్తే ఒక డాక్టర్ వల్ల కాదు, నెంబర్ ఆఫ్ డాక్టర్. అవును. కానీ మన శరీరం అంతా కూడా 365 ఎనర్జీ పాయింట్స్తో 12 రకాల మెరిడియన్స్, చేతిలో 6, కాళ్ళలో 6 ఎనర్జీ ట్రిగర్ పాయింట్స్. అలాగే మనకి సంవత్సరానికి 12 నెలలు, 365 రోజులు. దీని మీద ఆధారపడే మన శరీరం మొత్తం కూడా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా, అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఇది జనరల్ నాలెడ్జ్, అవగాహన తెచ్చుకోవడానికి. ఇప్పుడు మనకి మన లైఫ్ స్టైల్లో, ఇప్పుడు మనం ఎలా కూర్చుని ఉన్నాం, కాళ్ళు కిందకి ఎలాడ తీసుకుని కూర్చుని, అవును, ఇది ప్రధానమైనటువంటి తప్పు. ఓకే. డే టైంలో కాళ్ళు పైకు, కాళ్ళు కూర్చుని బాసిపాటం వేసుకుని కూర్చోవాలి. డే అంతా కూడా మనం అప్పర్ బాడీ మెయింటైన్ అవుతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది నిలబడితే నడవాలి, నడుస్తూ ఉండాలి, లేదా ఎక్కడో చోట ఒక చోట మనం అంటే 10-15 నిమిషాలు పర్వాలేదు, కానీ గంటలు గంటలు కాళ్ళు వేలాడ తీసుకుని కూర్చోవడం వల్ల భూమికి ఉన్నటువంటి గ్రావిటీ, శరీరంలో ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క శక్తిని కిందకి గుంజుతూ ఉంటుంది, అందుకని కాళ్ళకి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, మనం చెప్పులు లేకుండా ఉన్నప్పుడు అది గుంజినప్పుడు ఆ ఎనర్జీ కిందకి వెళ్తుంది, మళ్ళీ ఎనర్జీ తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ మనం బ్లాక్ చేస్తాం, కిందకు వస్తుంది, గ్రావిటీ లాగడం వల్ల కిందకి ఎనర్జీ వస్తుంది. అది ఎక్కడ ఉండిపోతుంది, మనం స్లిప్పర్స్ వేస్తున్నాం, లేకపోతే వుడెన్ ఫ్లోర్లోను, లేకపోతే ప్లాస్టిక్ చైర్స్లోనూ కూర్చుంటున్నాం, దానివల్ల ఎనర్జీ కిందకు వచ్చి కాళ్ళలో ఉండిపోతుంది. దానివల్ల అంటే ఎనర్జీ బ్లాక్స్ వస్తున్నాయి కాళ్ళలో ప్రధానంగా వచ్చి మన శరీరానికి
అంటే కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నాను, 6 పాయింట్స్ ఉన్నాయి కదా, ఎనర్జీ పాయింట్స్, ఎనర్జీ ట్రిగర్ పాయింట్స్. అవి ట్రిగర్ చేయడానికి వీలు లేకుండా ఎనర్జీ వచ్చి స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కాళ్ళ నుంచి ఏదైతే శక్తి పైకి రావాలో అది రిటర్న్ రావట్లేదు. దానివల్ల మనకు లోయర్ అంతా కూడా బరువుగా అనీజీగా ఉంటుంది. పని మరి పైన హెల్దీగా ఉండాలిగా, పైన ఎనర్జీని అంతటినీ కిందకి సక్ చేసేస్తున్నప్పుడు పైన కూడా ఎనర్జీ లేదు, కిందేమో ఎనర్జీ ఎక్కువైపోయి యూజ్ చేయడానికి లేకుండా స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్, పైన ఎనర్జీ డెఫిషియన్సీ రావడం వల్ల నీరస్. మనం ఒక్కసారి ఒక స్వతంత్రానికి దగ్గరగా ఉన్న రోజుల్లోకి వెళ్తే ఎక్కడ ఏ వ్యాపారం చేసినా కూడా వాళ్ళందరూ కింద కూర్చునేవాళ్ళు. అవును, మీకు గల్లాపెట్లు ఉండేవి, అవి కింద ఉండేవి, ఒక కింద పరుపు లాంటి దేశం ఉంచేవారు, దాని మీద కూర్చునేవారు, అరుగుల మీద కూర్చునేవారు. మనకి ముక్కాలి పీటలు, చెక్క పీటలు ఉండేవి. అంటే ముక్కాలి పీట అంటే 3 కోళ్లతో ఉండే పీట కాదు, చెక్క పీటని ముక్కాలి పీట. ముక్కాలి పీట అంటే కాళ్ళు కొంచెం ఇలా ఉంటాయి, అంటే మనం ముక్కాలి కూర్చున్నాం, మోకాళ్ళు పైకి ఉన్నాయి, బాసిపట వేస్తే ఇలా కూర్చుంటాం. అవును, ఇక్కడ కూడా ఎనర్జీ బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఇది కుదరలేదు, వ్యాపారంలో ఉన్నాం, బయట ఏదో పని మీద ఉన్నాం, అంటే మనం కాళ్ళు ఎలా కూర్చోవాలి, ఇలా గొంతు కూర్చోడు, అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ డౌన్ అవ్వదు, ఎనర్జీ ఎక్కడికి రావాలి అక్కడ అవ్వదు. మీరు భోజనం చేసేటప్పుడు గమనించారా, రైతు పొలంలో కూర్చుని కాయ కష్టం చేసే రైతు ఇలాగే కూర్చునేవాడు. ఇది ప్రధానమైనటువంటి కారణం మీరు అడిగిన ప్రశ్నకి. కాళ్ళల్లో నీరు చేరడానికి, కాళ్ళల్లో నీరు చేరడానికి అంటే కేవలం నీరు చేరింది అని అనుకుంటాం. ఇక్కడ మనకి వెస్కులర్ దాంట్లో చూస్తే ధమనులు శరీరంలో ఉంటాయి, కిందకు వస్తుంది గుండె నుంచి పంప్ చేయబడినటువంటి రక్తం, అది రిటర్న్ తీసుకెళ్లే దాంట్లో బ్లాక్స్ ఏర్పడితే డివిటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అప్పుడు కూడా కాళ్ళు విపరీతంగా స్వెల్లింగ్ వస్తే అంత ఈజీగా తగ్గు. మినిమం ఒక 6 నెలల్లో సంవత్సరం బ్లడ్ థిన్నర్స్ వాడతారు, క్లెగ్జిన్ అని ఇలాంటి వాడటం ద్వారా రక్తాన్ని పల్చన చేసి రిటర్న్ మళ్ళీ వెళ్ళడానికి సహకరిస్తారు. అది కొంతవరకు సహకరిస్తుంది, మన రక్తాన్ని పల్చగా ఉంచడానికి బ్లాక్స్ తీయాలి, స్వెల్లింగ్ లాగాలి. అంటే కిందకి లోయర్లో ఎక్కువ ఎనర్జీ బ్లాక్ అవ్వడం వల్ల బ్లాక్సే బ్లాకేజ్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇంకా ఇంకొక విషయం, కిడ్నీలు ఫంక్షన్ లేదు అంటే ఇప్పుడు యూరినేటరీ సిస్టమ్ నుంచి బ్లాడర్లోంచి యూరిన్ కిందకి రావడం వల్ల కూడా కాళ్ళు వస్తాయి. ఎక్కువసేపు మనం ట్రావెల్లో ఉన్నప్పుడు కాళ్ళు ఉబ్బుతూ ఉంటాయి, అంటే ట్రావెల్లో ఉంటే కాళ్ళు ఉబ్బుతాయి అంటే అందరికీ ఉబ్బాలి, కొంతమందికే ఉబ్బుతున్నాయంటే ఫంక్షనింగ్లో డెఫిషియన్సీ వచ్చింది. మీరు రెగ్యులర్గా అదే పని చేస్తూ ఉంటే ఆ ప్రెజర్స్ ఆ వెయిన్స్కి ప్రెజర్ పడటం వల్ల బ్లాక్స్ ఏర్పడి స్వెల్లింగ్స్ వస్తాయి, వెయిట్ పెరుగుద్ది. మరి ఎట్లా అంటారు గురుగారు? ఇక ఇక్కడ మనం దీనిని సరి చేసుకోవడానికి సర్క్యులేటరీ సిస్టమ్, అంటే వెయిన్స్ నుంచి కిందకు వచ్చినటువంటి రక్తం మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి పలచబడాలి. సర్క్యులేటరీ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అరటికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి అరటికాయ గుండె యొక్క పనితనాన్ని ఇంకొంచెం ఎక్కువ పని చేపించాలి. ఇది చేసి చేసి అలసిపోయింది, అందుకని కిందకు వచ్చిన రక్తం రిటర్న్ రావట్లేదు. సర్క్యులేటరీ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి అరటికాయ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే పచ్చి కూర చేసుకునే అరటికాయ, పచ్చి కూర అరటికాయ, అలాగే అరటి దోట, ఇవన్నీ కూడా యాస్ట్రిజెంట్, వగరు రుచి ఉన్న పది ఇది కూడా మనకి గుండె మీద పనిచేస్తుంది. మనకి ఎలక్కాయ కూడా దీని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనం గుండెని ఒక్కదాన్ని చూస్తాం, మరి కిడ్నీల వ్యవస్థ, వాటర్, యూరిన్ ప్రాబ్లం కిందకు వచ్చి సొట్టపడుతుంది అంటే వాటర్ ఉంది, అది కిడ్నీల పనితనం మీద కూడా మనం ప్రభావాన్ని పెంచాలి, రిటర్న్ లాక్కుని బయటకు ఎలిమినేట్ చేయాలి. కాబట్టి వంకాయని విరివిగా వాడడం ద్వారా వంకాయ జ్యూస్, అలాగే కాంబినేషన్లో దానికి సర్క్యులేషన్ ఆక్సిజన్ కావాలి కాబట్టి వంకాయ ములక్కాడ యూరిన్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారు. సో కాళ్ళు ఉబ్బుతున్నాయంటే ఇది ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. సో కొంత లైఫ్ స్టైల్ కారణం కావచ్చు, ఇంకా అంతేకాకుండా కొన్ని ఆర్గాన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, లైక్ హార్ట్ మీరు అన్నట్లుగా కిడ్నీస్ ఇలా ఫంక్షన్ దెబ్బతినడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. అయితే వీటిని సరి చేసుకోవడానికి వెజిటబుల్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. సో ఇంకా ఏదో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, పరిష్కారం దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే సరైన పరిష్కారం అనేది లభిస్తుంది. నేచురల్ వేస్లో దీన్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువసేపు నుంచోవడం మంచిది కాదు, అలాగే ఎక్కువసేపు కాళ్ళ కింద ఏలాడు తీసుకొని కూర్చోవడం మంచిది కాదు, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంటే ఒకవేళ మేము కాళ్ళు ముడుచుకోలేము, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మంచం మీద కూర్చొని నెమ్మదిగా కాళ్ళ దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఆ లైఫ్ స్టైల్లో లేవు, ఎవరు కూడా కింద కూర్చునే స్థితిలో లేవు. కాళ్ళని ఎప్పుడైనా ఫోల్డ్ చేయాలి కంపల్సరీ, ఎంతో కొంత ట్రై చేస్తూ ఉండాలి. అంటే 2 కాళ్ళు కుదరకపోయినా ఒక్కసేపు ఇలా ఒక కాలు ఇలా కాసేపు పెట్టుకుని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ కాలు దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే
నెమ్మదిగా చేంజ్ వస్తుంది. దగ్గరకు రాకపోవడం అంటే ఏమి ఉండదు, ఇంతకు ముందు బాగా పనిచేసినవి మనం వాడకపోవడం వల్ల దగ్గరకు రావట్లేదు. అది ఎవరైనా వయసులో పెద్ద చిన్న ఎవరైనా సరే కొంచెం ఆ ట్రై చేస్తూ ఉంటే నెమ్మదిగా, అంటే కుర్చీలోంచి కాళ్ళు ఎలా ఆడ తీసుకొని కూర్చోవడం, మనం చూడండి బఫే సిస్టంలోనూ అదే పద్ధతి. పూర్వం అంతా కూడా బంతి ఉండేది, నిలబడి తింటాం అనేది లేదు. ఇవన్నీ కూడా మన చేసిన పొరపాటు, కూర్చొని భోజనం చేసేవారు. ఎస్, ఖచ్చితంగా గురుగారు. ఎప్పుడైతే మన పాత పద్ధతులను మర్చిపోయామో, ఎప్పుడైతే మనం ఈ పద్ధతులకు అలవాటు పడ్డామో, సో అంత చేంజ్ అయిపోయింది. సో దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆహారాలు కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, అన్నీను. ఇక అంతేకాకుండా చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా చాలా మంచిది. సో సర్ఫేస్ అనేది మనకి కొంచెం ఇసుక రేణువులు ఉన్నట్లుగా ఉండి అది మనకి ప్రెషర్స్ ఇస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అంటే కేవలం అక్యూ ప్రెషర్ కోసం కాదు, మన శరీరంలో ఎక్కువైపోయినటువంటి స్టాగ్నేటెడ్ ఎనర్జీని భూమి తీసేసుకుంటుంది. ఎస్, మిగతా సర్ఫేస్ కి అసలు ఉండదు అది తీసుకోవడం అనేది. గచ్చుకి కానీ మనం పాలరాతి ఆటల్లో ఉండదు. ఓకే, గడ్డి మీద ఇసుకలోను మట్టి మీద నడవడం అనేది చాలా శ్రేయోదాయకం. ఎస్, చెప్పులు లేకుండా నడిస్తే చాలా వరకు మంచిదమ్మా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయినా సమయాన్ని ప్రకృతికి కేటాయించగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. ఎస్, ఖచ్చితంగా గురుజీ. మన అదృష్టం కేబీఆర్ పార్క్ దొరకడం జూబ్లీ హిల్స్ లో. నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ వితౌట్ చెప్పులు చేస్తాను, షూ కూడా చేస్తుంటాను. అంటే బండల మీద ఆటల మీద కూడా సూర్య నమస్కారాలు చేయటం, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి, మార్చుకోవాలి. అంటే కేవలం మందులే, ఎవరో ఏదో చెప్తే ఆ డైట్ పాటించేస్తే మనకు రోగాలు తగ్గిపోతాయి అనుకోవడం భ్రమ. మీ చేతిలోనే 85% ఉంది, ఒక 15% మాత్రం కొంత పర్యవేక్షణ. నాలాంటి వాళ్ళు ఇంకొకరు డైట్లు చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకటే డైట్ కూడా పనిచేయదు గురుజీ. సో మెటబాలిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మెటబాలిజం, కెటబాలిజం, మెనబాలిజం, 3 సిస్టమ్స్, వాతం, పిత్తం, కఫం. మేషరాశి వాళ్ళు పిత్తం ప్రధానంగా ఉన్నవాళ్ళు ఉంటారు, వృషభ రాశి వాళ్ళు కఫం ప్రధానంగా ఉంటారు. మన శరీరమే ఇదంతా ఒక స్టేజ్ వరకు ఇక్కడ వరకు కఫంతో ఉంటుంది. ఇదంతా కూడా కఫ ప్రధానమైనటువంటిది, పిత్త ప్రధానమైనటువంటి, వాత ప్రధానం. ఇప్పుడు వీటికి వచ్చే రోగాలు అన్నింటికి మనం ఒకటే డైట్ ఎలా పనిచేస్తుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో చాలా చక్కగా చెప్పారు గురుగారు. సో మీలాంటి గురుజీలు మంచి, అంటే త్వరలో చెప్తానమ్మా, ఏ రాశి వాళ్ళకి ఏ అంటే పిత్తం ఎంత ఉంటుంది, ఆ పర్సంటేజెస్. మేషరాశి వాళ్ళకి పిత్తం ఎంత ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి కఫం ఎంత ఉంటుంది, ఏది వాళ్ళ మీద అంటే మనకు ఆ రోగం దానివల్ల వస్తుంది. అంటే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా వచ్చే రోగాలన్నీ కూడా పిత్తం ఎక్కువగా ఉండడం వస్తుంది. అంటే ఇట్లా కూడా చెప్పొచ్చు, అంటే ఆరోగ్య మెటబాలిజం డెఫిషియన్సీస్, మెటబాలిజం హై, మెటబాలిజం డెఫిషియన్సీస్ వల్ల కూడా రోగాలు, అంటే ఏది ఎక్కువ అవడం వల్ల రోగం వస్తుంది. వృషభ రాశి వాళ్ళు అవన్నీ లేవు, మనకు వచ్చిన రోగాన్ని బట్టి మీ రాశిని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా గురుజీ. సో దీనికి అంటే ఉంటుంది సంవట్ రిలేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా వాతపిత్త కఫాల మీద రీసెర్చ్లు చేసి అవి ఏ ఏ గ్రహాలకు సంబంధించినవి, ఏ రోగం ఏ గ్రహం ప్రేరణ పొందడం వల్ల, లివర్కి సంబంధించిన సమస్య వచ్చింది, కంటికి సమస్య ఉంది, అందులో కుడి కంటికి రవి ఆధిపత్యాన్ని తీసుకుంటాడు, ఎడమ కంటికి కుజుడు ఆధిపత్యాన్ని, ఇలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం, ఆ గ్రహం యొక్క ఎనర్జీస్ మన మీద ప్రభావాన్ని చూపి, అందుకనే మనకి భస్మాలు ఉంటాయి. మీకు రవికి సంబంధించి కెంపు భస్మం, దాంతో ట్రీట్మెంట్ చేస్తారు మనకు వచ్చిన రోగాన్ని బట్టి. అభ్రక భస్మం అని, త్రివంగ భస్మం అని భస్మాలతో అప్పట్లో చేసేవారు. ఇప్పుడు అంటే ఆ ప్రాసం చేసేవాళ్ళు లేక భస్మాలు వికటించి, అంటే మనం పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే అది కిడ్నీల మీద ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పేసి అని భస్మాలను అవి వాడట్లేదు. కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అద్భుతమైనటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా గురుజీ. మనం కూడా సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యం. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మృతులు.